లోక్సభ ఎన్నికలకు ముందే పాలమూరు జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. డీకే అరుణ వర్సెస్ వంశీ చందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం నడుస్తోంది. 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని పీసీసీని డీకే అరుణ డిమాండ్ చేశారని వంశీ చందర్ ఆరోపించారు. అది అబద్ధమని డీకే అరుణ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ పాలమూరులోని రామాలయం వద్ద ప్రమాణం చేశారు వంశీ చంద్రెడ్డి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ నేతల్లో కంగారు మొదలైంది. ఎలాగైనా లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సవాళ్లు ప్రతి సవాళ్లతో రసవత్తరమైన రాజకీయాలు కొనసాగిస్తున్నారు. పాలమూరు లోక్సభ స్థానంపై బీజేపీ కాంగ్రెస్లు ఫోకస్ పెట్టాయి. లోక్సభ స్థానాన్ని పొందడం కోసం బరిలో నిలుస్తున్న అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీజేపీ నుంచి పాలమూరు లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్న డీకే అరుణపై కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్రెడ్డి విరుచుకుపడ్డారు. డీకే అరుణ కాంగ్రెస్లో ఉన్నప్పుడు 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే పీసీసీని 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయం అబద్ధమని డీకే అరుణ నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రామాలయంలో ఇవాళ ప్రమాణం చేశారు వంశీ చంద్రెడ్డి. మైలేజీ కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. వంశీ చంద్రెడ్డికి ప్రజల్లో తగినంత ఆదరణ లేదని, అందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. తనపై ఆరోపణలు చేసిన సమయంలో వంశీ చంద్రెడ్డి ప్రస్తావించిన పెద్ద నేతలంతా వస్తే ప్రమాణానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారు డీకే అరుణ. ప్రతిపక్షంగా బీజేపీని ఎదుర్కోలేకనే వంశీ చంద్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. మొత్తంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగిందనే చెప్పాలి. సంస్కారహీనుడు కాబట్టి రాజకీయాల్లో విలువలు లేనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఈరోజు ఆయన దానికి నిదర్శనం. నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రతిపక్షంగా ఈరోజు ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరులో అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా నేను నవ్వుకుంటున్నా అని చెప్పాలి. ఆయనకు ఎంత దిగజారిపోయిందంటే పాపం పాలమూరు ప్రజలు ఆయనను గుర్తుపట్టరు. పోయిన ఓట్లప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. ఆయన కల్వకుర్తి కూడా ఓట్లప్పుడు వచ్చిండు, మళ్ళా తిరిగి చూడలేదు. సో ఈరోజు ఆయనకి ప్రజల్లోపల లేకుండా పోయినటువంటి ఆయన నాకే టికెట్ అని పాపం తిరుగుతున్నట్టున్నాడు. అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను వేసుకొని తిరుగుతున్నాడు. ప్రజల లోపల నేను గుర్తుపెట్టుకోవాలి, నీవెవరో తెలుసుకోవాలి అంటే నీకే ఉండని మాట్లాడితేనే నన్ను చూస్తారు 10 మంది నా వీడియో చూస్తారని మాట్లాడుతున్నాడు పాపం ఆయన. అంతకంటే ఎక్కువ తాపత్రయం ఏమీ లేదు దాంట్లో. మీ నాయకులందరినీ తీసుకొని రా, అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చేపి, నేను ప్రమాణం చేస్తా చేద్దాం. మరి మీరందరు నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్యాసం అనేది నీకు అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకోనికి సిద్ధంగా ఉండాలి. ఆ నాయకుల పేర్లు చెప్పినావు కదా, వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకోనికి సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి ప్రమాణం చేయడానికి సిద్ధం డీకే అరుణ.